సీఎం జగన్మోహన్ రెడ్డి 2020 డిసెంబర్ 3న సాక్షాత్తు పవిత్రమైన అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం 2021 జూలై 8న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నుండి పెన్షన్ 2500 రూపాయలకు పెంచుతామన్న హామీని అమలు చేయాలని కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. శాసనసభలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా వృద్ధులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఇచ్చిన మాట తప్పాడు. మాట తప్పటం మడమ తిప్పటం వారి సహజ నైజంగా మారిపోయింది. మరి చెప్పుకోవటం మాత్రం మాట తప్పడు మడమ తిప్పడం చెప్పుకుంటారు. ఈ దీనికి వివరాల్లో పోతే డిసెంబర్ 3వ తారీఖు 2020 సంవత్సరం సాక్షాత్తుగా పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సామాజిక పెన్షన్ గురించి వారు ఇస్తూ 2021 జూలై 8వ తారీఖున వాళ్ళ తండ్రి గారు పుట్టినరోజు, వాళ్ళ మాటలో చెప్పాలంటే దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజున మేము ఈ పెన్షన్లని 2500 రూపాయలు పెంచుతున్నామని ప్రకటన చేయగానే వారి శాసనసభ్యులు మొత్తం అసెంబ్లీలో బల్లలు బద్దలయ్యే విధంగా చప్పట్లు మొత్తం మోగించారు. ఆ డేట్ రానే వచ్చింది. మొన్న రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కానీ ఈ పెన్షన్ పెంచుతూ ఏమైనా ప్రొసీడింగ్స్ వస్తాయని ఎదురు చూసే రాశిగా పెన్షన్దారులు కావచ్చు, ప్రతిపక్షంగా మేము కూడా చూసాం, ప్రజలు కూడా చూశారు, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని చెప్పి వాళ్ళు ఏదో అనుకున్నారు. కానీ ప్రకటన రాలా. సరే తొందర పట్టం ఎందుకులే, 1వ తారీఖు వస్తున్నా కదా, ఆగస్టు 1వ తారీఖున పెంచిన పెన్షన్ ఇస్తారేమని చూశారు. కానీ ఈరోజు ఆగస్టు 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ 2500 పెంచకపోగా పాతగా అనుకున్నటువంటి 2250 రూపాయల పెన్షనే పంపిణీ చేస్తున్నారు. అది చూసుకొని ఆ పెన్షన్ తీసుకొని అనుకుంటున్నారు. ఈయనేంది మాట తప్పడనేమో వాళ్ళు చెప్పుకున్నారు, మాట తప్పేశాడు, పెన్షన్ పెంచలేదు, ఇటువంటి వికలాంగుల్ని వితంతువుల్ని అదేవిధంగా వృద్ధాప్యం ఉన్నటువంటి అవతావతారు ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇంకో మాట కూడా అనుకున్నారు, అసెంబ్లీ సాక్షిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉంటాడని చెప్పేసి ఆస్తి ఎదురు చూసాం మేము. ఎన్నికలైనప్పుడు చెప్పిన మాట 3000 అన్నాడు, సరే 250 పెంచిన ప్రమాణ స్వీకారం రోజు, ఆ తర్వాత సంవత్సరం పెంచుతా ఉన్నాడు, అప్పుడు పెంచలేదు, ఇప్పుడైనా కానీ పెంచుతానని చెప్పి చూసామంటే రాలేదన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏమని ఇచ్చాడంటే, ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏమాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష, ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడే నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష, ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవద్దు, ఎక్కడా కూడా మోసాలు ఉండవు, ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష అని చెప్పేసి ఇంత పెద్ద స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా వస్తాయని మేము ఎదురు చూసాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటని ఇదో దారుణంగా మోసం చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అంటున్నా, ఎందుకు చేయలేని స్టేట్మెంట్లు ఇస్తారు? నేను ఇవ్వలేనని మీరు చెప్పచ్చు కదా, 3000 ఇస్తామని చెప్పి జనాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు. 2 సంవత్సరాలు దాటిపోయింది, 2 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు, మీరు పెంచలేదు, దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి డబ్బులు పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళు మీకు ఓటేశారు కాబట్టి వాళ్ళకి పెంచిన పెన్షన్ మీరు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంతేకాకుండా మీరు పాదయాత్రలో 45 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కజెల్లెమ్మలకు నేను పెన్షన్లు ఇస్తాను, వాళ్ళు పొలాలు పోయి కష్టపడతా ఉన్నారు, ఇటువంటి పరిస్థితి ఆ ఇబ్బందులు తొలగించడం కోసం నేను వాళ్ళకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి మీరు ఆ తర్వాత మాట మార్చారు. ఎప్పటికైనా ఆ వర్గాల ఉన్నటువంటి మహిళలకు 40-45 ఏళ్ళకే మీరు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాను. ఇంకో విషయం, పైకి మీరు అన్నీ చేస్తున్నారు, ఇప్పుడు రకరకాల కారణాలు పెట్టి పెన్షన్ తొలగిస్తున్నారు, కింద మీ కార్యకర్తలు మీరు వాలంటీర్లుగా పెట్టుకొని మీకు ఓట్లు లేదని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని చెప్పేసి మనం స్థానికంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు లేదని చెప్పి వాళ్ళ పెన్షన్ అని ఒక్కొక్క ప్రాంతం నుంచి దూర ప్రాంతాల జిల్లాలకు కూడా బదిలీ చేసి వాళ్ళ మైగ్రేషన్ కింద చూపించి వాళ్ళ పెన్షన్ రద్దు చేసే కుట్ర కూడా జరుపుతా ఉన్నారు. వీటన్నిటి మీద కూడాను విచారణ చేయాల్సి మీ అధికారులు కూడా ఏం జరగదు చోత్యం చూస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలో మీరు చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీ ప్రతాపాన్ని రాజకీయాల్ని వృద్ధులు వితంతువులు వికలాంగుల మీద ప్రయోగించకుండా మహిళలు అందరూ కూడా ఆదుకోవాలని తెలియజేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడండి, సామాజిక భద్రత పెన్షన్ని